పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూసుమంచి మండలం కేశ్వాపురం దేవునితండ చింతల తండాలలో ఎన్నికల ప్రచారంలో చేపట్టారు. ఉపేందర్ రెడ్డికి గిరిజనులు ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా ఆయన గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. మరోసారి బీఆర్ఎస్ అధికారం చేపట్టగానే మేనిఫెస్టోలోని పథకాలను తూచా తప్పకుండా అమలు చేస్తామని కందాల తెలిపారు. మరోసారి తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. తెలుసు, గత 9.5 ఏళ్ల నుంచి కేసీఆర్ గారి ప్రభుత్వం ముఖ్యంగా రైతుల కోసం ఏ విధంగా పనిచేస్తుంది. మీ అందరికి ఒక రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు. మీ అందరికీ రిజర్వేషన్లు కూడా 6 నుంచి 10% చేసినారు. ఎస్టీలకు ఇంతకుముందు 6% ఉండేది, ఇప్పుడు దాన్ని 10% చేసినాం. చూడండి, మీరు అట్లీస్ట్ మీ పిల్లల్ని మంచిగా చదివించండి. తప్పకుండా మీ దాంట్లో చదువుకుంటే పిల్లలు మంచిగా మెరిట్ ఉండి చదువుకుంటే పిల్లలు మీకు ఎలాంటి ఇబ్బందులు నా దగ్గర రండి, తప్పకుండా చదివిపిస్తాం. ఇప్పుడు మీకు ఉన్న రైతు బంధును కూడా 12,000 చేస్తున్నాం, దాన్ని క్రమంగా 16,000 తీసుకుపోతాం. ఆసరా పెన్షన్ 3,000 5,000 వరకు తీసుకుపోతాం. తెల్ల రేషన్ కార్డును అందరికీ కూడా సన్నబియ్యం ఇస్తాం. అదేవిధంగా ఏ ఆధారం లేని నిరుపేద మహిళలందరూ కూడా నెలకు సౌభాగ్యలక్ష్మి స్కీమ్ కింద 3,000 ఇస్తాం, నెలకు 3,000. అట్లనే ఆరోగ్య బీమా కూడా ఇప్పుడున్న 5,000 లక్షలు చేస్తున్నాం. ఈ రకంగా 24 గంటలు మీకోసం ఆలోచించే ప్రభుత్వం ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ముచ్చటగా 3వ సారి ముఖ్యమంత్రి అయితే ఈ పథకాలన్నీ మరింత మంచిగా ఖచ్చితంగా అమలు చేసేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మీరు అందరూ చూస్తున్నారు, గత 5 ఏళ్ల నుంచి కూడా నేను అందరికీ ఏ విధంగా అందుబాటులో ఉంటున్నాం, ఏ విధంగా పనిచేస్తున్నామో మీ అందరికీ తెలుసు. మన ఏరియా నా ఊరు నా జనం అనుకుంటా నేను. ఇప్పుడు బయట నుంచి వచ్చేటోళ్ళు మీరు ఎవరైనా అబ్జర్వ్ చేయరు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వస్తే చూడండి, ఆయన చుట్టూ ఉండేటోళ్ళు 50 మంది బయట వాళ్ళే ఉంటారు. మన ఊరోళ్ళు కానీ మనకు సంబంధం ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఉండరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పెత్తనం కావాలి. మన మీద వాళ్ళకి పెత్తనం అవసరం అసలు మన మీద వాళ్ళు పెత్తనం చేయాల్సిన అవసరం ఉందా? మన చేత కాదా? ఖచ్చితంగా. కాబట్టి లోకల్ బిడ్డను, ఈ గడ్డ మీద పుట్టిన మీ బిడ్డకు ఖచ్చితంగా 30 తారీఖు నాడు జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో కారు గుర్తుకు, మనది 2 నెంబర్ గుర్తు, కారు గుర్తుతో పాటు నా ఫోటో కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించండి. మన ఒక 5 ఏళ్ళు మీ అందరికీ ఇంతకంటే ఎక్కువ మన ఏరియా కోసం కావచ్చు, మీ కోసం కావచ్చు, ఖచ్చితంగా పనిచేస్తా అని మనస్ఫూర్తిగా